హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా కొత్తగా వీడియో చేసిన ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 4500 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది మన 2023 న్యూ బ్యాచ్గా అయితే ఈ నోటిఫికేషన్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి తెలియని వాళ్ళకైతే ఈ వీడియోని అయితే తప్పనిసరిగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకు ఈ వీడియోని అయితే షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకోవరకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్, ఇదైతే నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నోటిఫికేషన్ అయితే చూపిస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్. టోటల్ 70 పేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు దీనిలో పూర్తిగా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో వేస్ట్ పేజెస్ అనేవి చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు అవసరం లేనివి కూడా. మీకైతే ఏవైతే యూజ్ అవుతాయో ఆ పేజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే. అండ్ ఓన్లీ నోటిఫికేషన్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫిజికల్ ఏంటి అనేది అయితే మీకు తర్వాత అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ నోటీస్ అయితే చూసేవచ్చు ఫ్రెండ్స్. ఈ బాక్స్ ఆఫ్ ఏంటి, అసలు ఈ బాక్స్లో ఏముంది అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఆన్లైన్ అనేది మనకి డిసెంబర్ 6 నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. అండ్ January 4, 2023 కల్లా అయితే ఎండ్ అయితే అయిపోబోతుంది ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. మీరు ఇక్కడ సెకండ్ పాయింట్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకైతే ఫీజ్ పేమెంట్ ఆఫ్లైన్ ఛానల్లా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా 4th అయితే ఎండ్ అయితే అయిపోబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్ పేమెంట్ మాత్రం 5th వరకు అయితే టైం ఉంది ఫ్రెండ్స్, January 5, 2023 ఫ్రెండ్స్, న్యూ ఇయర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అది. అండ్ బ్యాంక్ ద్వారా కూడా చలానా పే చేయాలన్న వాళ్ళకైతే 6th వరకు అయితే టైం ఉంది ఫ్రెండ్స్, 6th January ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి కరెక్షన్స్ 9 to 10 టూ డేస్ మాత్రం మనకి కరెక్షన్స్ చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మనం కరెక్షన్స్ అనేవి చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా మీరు ఏమైనా తప్పు పెట్టుంటే దాన్ని మాడిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకవేళ మీరు తప్పు పడితే దాన్ని రీమాడిఫై అయితే చేయడం అయితే అవ్వదు ఫ్రెండ్స్, లైఫ్లో మళ్ళీ మీకే రిస్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ చిన్న తప్పు వల్ల జాబ్ పోతే మీరు చాలా బాధపడాల్సిన అవసరం అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనికైతే మనకు 2 tiers ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ tier 1 ఎగ్జామినేషన్ అయితే March or February, అండ్ tier 2 వచ్చేసి ఇంకా మనకైతే అప్లై చెప్పలేదు ఫ్రెండ్స్. వాళ్ళు నెక్స్ట్ tier 2 అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్లో ఫిల్టర్ అయిన వాళ్ళ బట్టి మనకైతే tier 2 ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకుంటే 4500 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా చూడొచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తున్న పాయింట్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో మొత్తంలో నేను ఎక్కడైతే స్క్రోల్ చేస్తున్నానో ఆ పాయింట్ అయితే కరెక్ట్గా గమనించండి ఫ్రెండ్స్ మీరు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం రిజర్వేషన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రిజర్వేషన్స్లో పూర్తి గవర్నమెంట్ ఆర్డర్స్ మనకైతే రిజర్వేషన్స్ గవర్నమెంట్ ఎలా అయితే ఇచ్చిందో ఆ రిజర్వేషన్స్ బట్టి అయితే మనకి వేకెన్సీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 4th పాయింట్ అయితే మీరు బాగా గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి పోస్ట్స్ ఏంటి అనేవి అయితే ఈ సిహెచ్ఎస్ఎల్లో అసలైన పోస్ట్స్ ఏముంటాయి ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ ఇవ్వడమే జరిగింది ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఈ 2 పోస్ట్స్కి అయితే మనకి ఎలిజిబుల్ అయితే ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్. వీటిల్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు దీనికి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఫ్రెండ్స్ మీకు అయితే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యొక్క పూర్తి నోటిఫికేషన్లో వచ్చిన మనకి నోటీస్ అయితే చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్. మనకైతే కన్ఫామ్గా 12th పాస్ అయ్యి అయితే ఉండాలి ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ అయితే చూడండి ఫ్రెండ్స్, 12th పాస్ అయ్యి ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతాం ఫ్రెండ్స్. లేదంటే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవ్వం ఫ్రెండ్స్. పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. యాజ్ పర్ ఏజ్ లిమిట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అయితే మీకు ఇప్పుడు కనిపిస్తున్న పేజ్ ఏజ్ లిమిట్స్ గురించి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పూర్తిగా మన January 1, 2022 కల్లా అయితే ఈ ఏజ్ లిమిట్స్ అయితే వచ్చైతే ఉండాలి ఫ్రెండ్స్. 18 years అయితే మనకి యాజ్ ఆన్ January 2022 కల్లా అయితే వచ్చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ అయితే మనకి 2nd 1st month 1995 నుంచి 1st month 2004 ఈ మధ్యలో అయితే బాన్ అయ్యి అయితే ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ యాజ్ పర్ ఏజ్ లిమిట్స్. ఇంకా కొన్ని క్యాస్ట్ల వాళ్ళకైతే మనకి రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అదైతే మీకు ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎస్ఎస్సి ప్రతి దీనికి ఒకే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ వీడియో లాస్ట్లో అయితే మీకు స్క్రీన్ పైన ఒక వీడియో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు ఏజ్ రిలాక్సన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆ వీడియోలో అయితే మీరు పూర్తిగా చూడవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు అయితే ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్ అయితే నేను క్లారిఫై అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇప్పుడు మీ వాట్సాప్ గ్రూప్స్లో టెలిగ్రామ్ ఛానల్స్లో లేని వాళ్ళు జాయిన్ అవుతామని ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ ఎలర్ట్ అయితే నోటిఫికేషన్ అయితే దానిలో అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, తర్వాత యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దానిలో లేని వాళ్ళు అయితే మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే జాయిన్ అవుతామని ఫ్రెండ్స్. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్, పోలీస్ నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సైట్ అయితే చాలా ట్రబ్లింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్, అందుకే మీకు ముందుగా అలర్ట్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేయని వాళ్ళు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక వీడియో అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిలో అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, పూర్తి ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.